Hello everyone, welcome to Chemistry Diksuchi. Today we are going to discuss about H1 NMR splitting of signals. So last class lo types of protons, number of signals chusamo. Ikkada enni peaks ostayi anedi ee class lo chuddamu. So na video kanaka nachinatlayite please subscribe my channel. So first manamu ee vidhanga oka molecule teeskundam. సో ఇందులో ఓన్లీ వన్ హైడ్రోజన్ యాటమ్ మాత్రమే ఉంది. ఈ చుట్టూ హైడ్రోజన్స్ అనేవి లేవు, ఓన్లీ వన్ హైడ్రోజన్ యాటమ్ ప్రజెంట్ అయ్యి ఉందనుకోండి. సో ఈ హైడ్రోజన్ యాటమ్కి స్ప్లిట్ అవ్వడానికి ఈ పక్కన ఎటువంటి హైడ్రోజన్స్ అనేవి లేవు, కాబట్టి దీనికి మనకి ఓన్లీ సింగ్లెట్ సిగ్నల్ అనేది, సింగ్లెట్ పీక్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా సింగ్లెట్ పీక్ అనేది ఏర్పడుతుంది, రేషియో 1. సో నెక్స్ట్, సో ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 1 హైడ్రోజన్ యాటమ్ ఉంది. సో ఈ 2 హైడ్రోజన్ యాటమ్స్, ఈ 1 హైడ్రోజన్ యాటమ్స్కి మనకి రిలేషన్ చూద్దాం. ఇవి టైప్ ఏ అనుకోండి, ఇది టైప్ బి అనుకోండి. సో ఈ హైడ్రోజన్ యాటమ్ని చూసినట్లయితే దీని అడ్జసెంట్లో 1, 2, 3 అడ్జసెంట్లో ఉన్నటువంటి హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, మనకి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే N+1, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, అడ్జసెంట్ కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్స్ అన్నమాట. ఇప్పుడు HBకి ఏ సిగ్నల్ వస్తుంది, HAకి ఏది వస్తుంది అనేది చూద్దాం. సో ఎన్ని పీక్స్ వస్తున్నాయి అనేది చూద్దాం. HB చూసినట్లయితే అడ్జసెంట్ కార్బన్ మీద 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, కాబట్టి 2+1, 3. సో HBకి ట్రిప్లెట్ అనేది వస్తుందన్నమాట, అంటే 1 హైడ్రోజన్ HBకి ట్రిప్లెట్ అనేది వస్తుంది. HAకి చూద్దాం. HAకి చూసినట్లయితే అడ్జసెంట్ కార్బన్ మీద ఓన్లీ 1 హైడ్రోజన్ ఉంది, కాబట్టి N+1, 1+1 = 2. సో N ఉన్నాయి, 2 HAలు ఉన్నాయి, 2 హైడ్రోజన్ యాటమ్స్కి ఏ సిగ్నల్ వస్తుంది, 2 అంటే డబ్లెట్ అన్నమాట, డబ్లెట్ సిగ్నల్ వస్తుంది అన్నమాట. సో డబ్లెట్ అంటే ఈ విధంగా ఈ పీక్స్ అనేవి వస్తాయి, 2 పీక్స్ అనేవి వస్తాయి. రేషియో ఏంటంటే 1:1 రేషియో. సో నెక్స్ట్ చూసినట్లయితే అడ్జసెంట్ కార్బన్ ఆటం మీద 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 3 హైడ్రోజన్స్ ఉంటే N+1 = 3+1 = 4. ఈ హైడ్రోజన్ ఎలా స్ప్లిట్ అవుతుంది, ఈ 3 హైడ్రోజన్స్ వలన మనకి క్వార్టెట్ అనేది సిగ్నల్ అనేది వస్తుంది, క్వార్టెట్. సో ట్రిప్లెట్ అంటే ఈ విధంగా, క్వార్టెట్ అంటే ఈ విధంగా. సో 1:1, 1:2:1 రేషియో. సో క్వార్టెట్ అంటే 1:3:3:1 రేషియో. సో ఈ విధంగా మనకి క్వింటెట్ ఎలా వస్తుంది, చూడండి. ఈ హైడ్రోజన్ ఇది ఈ హైడ్రోజన్కి అడ్జసెంట్ కార్బన్ ఆటం మీద ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇది ఇలా కాదు, సో ఈ కార్బన్ ఆటంకి ఇటువైపు 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇటువైపు 1 హైడ్రోజన్ ఉందనుకోండి. ఉన్నట్లయితే 3+1, 4. N+1 ఫార్ములాలో 4+1 = 5, క్వింటెట్ అనేది వస్తుందన్నమాట. క్వింటెట్కి 1:4:6:4:1. సో దీనికి ఎలా వస్తుంది, 1:4:6:4:1 ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా సో ఈ విధంగా ఉన్నదనుకోండి, ఈ హైడ్రోజన్ యాటమ్ అడ్జసెంట్ మీద 1, 2, 3, 4, 5 ఉన్నాయి. N+1, 5+1 = 6. సో 6 ఉన్నాయి, 6 వస్తే మనకి సెక్స్టెట్ అన్నమాట. సో 6 1:5:10:1
10:5:1. సో ఈ విధంగా మనకి పీక్స్ 5, 10, 5, 1. సో ఈ విధంగా పీక్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయన్నమాట. సో విత్ ది అడ్జసెంట్ కార్బన్ ఐటమ్ మీద ఉన్నటువంటి గ్రూప్స్ను బట్టి మనకి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయో దాని వరకు ఈ స్ప్లిట్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ స్ప్లిట్టింగ్ అనేది మనము ఎలా చూస్తాము, ఈ రేషియో అనేది ఎలా వస్తుంది అనేది చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ 1 హైడ్రోజన్ ఐటమ్ ఉందనుకోండి, డబ్లెట్ అన్నమాట. సో 1 హైడ్రోజన్ ఐటమ్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. సో 1 ఎలక్ట్రాన్కి ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ అనేది స్పిన్ ఉంటుంది. సో ప్లస్ హాఫ్ని మనము ఈ విధంగా చూపిద్దాము, మైనస్ హాఫ్ని ఈ విధంగా చూపిద్దాము. సో 1:1 డబ్లెట్కి ఏం రేషియో ఉంది, 1:1 రేషియో ఉంది. అదే 2 హైడ్రోజన్ ఐటమ్స్ అడ్జసెంట్లో ఉన్నాయనుకోండి, 2 హైడ్రోజన్ ఐటమ్స్, సో ప్లస్ 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 హాఫ్ ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ మైనస్ హాఫ్ ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ ఈ విధంగా రాసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా 2:1 ఇంకొక రకంగా కూడా చూడొచ్చు. ఇక్కడ ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ ఉంది కదా, ఇక్కడ మైనస్ హాఫ్ ప్లస్ హాఫ్, ఇక్కడ 2 కూడా మైనస్ హాఫ్స్. సో ఈ విధంగా ఇక్కడ 4 ఇక్కడ 2, 2:4:2, దట్ ఈజ్ ఈక్వల్ టు 1:2:1. సో 1:2:1. అదే 3 హైడ్రోజన్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, సో ఈ విధంగా 3, 2 ప్లస్ హాఫ్స్ ఒక మైనస్ హాఫ్ ఈ విధంగా 1. నెక్స్ట్ ఇవి ప్లస్ ప్లస్ మైనస్ కదా, మైనస్ మైనస్ ప్లస్, దీనికి ఆపోజిట్లో రాస్తున్నాను. నెక్స్ట్ ఈ 3 కూడా మైనస్ హాఫ్స్ అనుకోండి, ఈ విధంగా ఉంటే ఇక్కడ 3:9:9:3. సో 1:3:3:1 రేషియో అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనము స్ప్లిట్టింగ్ అనేది ఈ విధంగా మనము వివరించవచ్చు. సో ఒక ఏదన్నా ఒక మాలిక్యూల్ తీసుకొని సో ఈ విధంగా ఉందనుకోండి, ఇది క్లోరిన్ ఐటమ్ ఏం చేస్తుంది, ఎలక్ట్రోనెగిటివ్ ఐటము, ఎలక్ట్రాన్స్ని తన వైపుకు పూల్ చేస్తుంది కాబట్టి ఇవి డీషీల్డెడ్లో ఉంటాయన్నమాట. హైడ్రోజన్స్ డీషీల్డెడ్లో ఉంటాయి అంటే ఇది ఎలక్ట్రాన్ పూర్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి. ఈ 3 హైడ్రోజన్స్ అనేవి షీల్డెడ్ జోన్లో ఉన్నాయన్నమాట. షీల్డెడ్ జోన్లో ఎందుకు ఉన్నాయి, అడ్జసెంట్ కార్బన్ మీద 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రాన్ రిచ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి ఇవి షీల్డెడ్లో ఉన్నాయి. సో ఈ 3 హైడ్రోజన్ ఐటమ్స్కి అడ్జసెంట్ కార్బన్ మీద ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో n+1 ఫార్ములా 2+1=3. సో ఈ 3 హైడ్రోజన్ ఐటమ్స్కి ఏమొస్తుంది మనకి, ట్రిప్లెట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ 2 హైడ్రోజన్ ఐటమ్స్ అడ్జసెంట్ కార్బన్ మీద 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 3+1=4 కాబట్టి క్వార్టెట్ వస్తుంది అన్నమాట, క్వార్టెట్ వస్తుంది. సో దీనికి మనము ఎన్ఎంఆర్లో పీక్స్ ఎలా వస్తాయి అనేది, ఇది డౌన్ ఫీల్డ్, ఇది అప్ ఫీల్డ్, ఇది 0 ppm. సో ఇది డౌన్ ఫీల్డ్లో డీషీల్డెడ్ హైడ్రోజన్స్ అనేవి మనకి ఏర్పడతాయి, అప్ ఫీల్డ్ షీల్డెడ్ అనేవి ఏర్పడతాయి. సో మనకి షీల్డెడ్ ఎన్టీ ట్రిప్లెట్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి ట్రిప్లెట్ అనేది వస్తుంది పీక్. డీషీల్డెడ్లో ఏమున్నాయి, 2 హైడ్రోజన్స్, దీనికి క్వార్టెట్ అనేది వస్తుంది ఈ విధంగా. అంటే ఈ 2 హైడ్రోజన్స్ 2 ఉన్నాయి కదా, 2+1 రాసుకోవద్దు, దీని పక్కనున్న కార్బన్ మీద ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయో అది ప్లస్ 1 అన్నమాట.
సో ఈ ఈ హైడ్రోజన్స్ దేనివి? ఈ సిహెచ్ టూవి అన్నమాట. ఈ హైడ్రోజన్స్ దేనివి? సిహెచ్ టూవి. ఈ ఈ పీక్స్ దేనివి? సిహెచ్ త్రీది అన్నమాట. సో ఈ విధంగా మనము ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీని, టైప్స్ ఆఫ్ సిగ్నల్స్, పీక్స్ ఎన్ని వస్తున్నాయి మనకి, ఇక్కడ 3 పీక్స్ వస్తున్నాయి, ఇక్కడ 4 పీక్స్ వస్తున్నాయి. సో ఈ విధంగా మనము ఈ ఈ ఎన్ఎంఆర్ స్పెక్ట్రల్ డేటా అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జాంపుల్స్ చూసి దాంట్లో ఎన్ని పీక్స్ వస్తున్నాయి ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇవి ఎగ్జాంపుల్స్ అనేవి చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ కార్బన్ మీద ఉన్నటువంటి ఈ 3 హైడ్రోజన్స్కి పక్కనున్న కార్బన్ మీద ఎన్ని ఉన్నాయి? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ ప్లస్ 1 ఫార్ములా తీసుకున్నట్లయితే 2 + 1 = 3 పీక్స్ అనమాట. అంటే 3 అంటే ట్రిప్లెట్. సో ఈ 3 హైడ్రోజన్ యాటమ్స్కి మనకి ఏమొస్తుంది? ట్రిప్లెట్ అనేది వస్తుంది. సో ఈ 2 హైడ్రోజన్స్కి చూద్దాం, అడ్జసెంట్లో ఇటు 3 ఉన్నాయి, ఇటు 2 ఉన్నాయి. 3 + 2 = 5. సో 5 చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. 3 + 2 = 5. 5 + 1 = 6. సెక్స్టెట్ అనేది వస్తుంది. ఎస్. నెక్స్ట్ ఈ కార్బన్ చూడండి, ఈ కార్బన్ మీద ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 హైడ్రోజన్స్, మొత్తం 5. ఇక్కడ కూడా సెక్స్టెట్ వస్తుంది. నెక్స్ట్ ఈ హైడ్రోజన్స్ చూస్తే పక్కనున్న కార్బన్ మీద 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 + 1 ఎంత? 3. ఇక్కడ ట్రిప్లెట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనము ట్రిప్లెట్, సింగ్లెట్ ఏంటి అనేది చూడవచ్చు. చూడండి, ఈ కార్బన్ మీద మనకి ఈ 2 హైడ్రోజన్స్, అడ్జసెంట్ కార్బన్ మీద ఎన్ని ఉన్నాయి? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 2 + 1 = 3. ఈ 2 హైడ్రోజన్కి ట్రిప్లెట్ అనేది వస్తుంది. ఈ మిడిల్ 2 హైడ్రోజన్స్కి ఇటు సైడ్ 3, ఇటు సైడ్ 2, టోటల్ 5. 5 + 1 = 6. 6 సెక్స్టెట్. ఎస్. నెక్స్ట్ ఈ కార్బన్ చూడండి, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 + 1 = 3. సో ట్రిప్లెట్ వస్తాయి. ఈ 3 హైడ్రోజన్స్ ట్రిప్లెట్ వస్తాయి అన్నమాట. అన్నిటికీ ఈ 3 హైడ్రోజన్స్కి ట్రిప్లెట్ అనేది వస్తుందన్నమాట సిగ్నల్. నెక్స్ట్ ఇది చూసినట్లయితే, సో ఫస్ట్ ఇది చూద్దాం. ఇది చూసినట్టయితే ఇక్కడ మనకి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉంది. ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీలో ఈ రెండు మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ రెండు గ్రూప్స్ ఈక్వల్ అన్నమాట. ఈ రెండు హైడ్రోజన్ యాటమ్స్ ఈక్వల్ అన్నమాట. సో ఈ రెండు హైడ్రోజన్ యాటమ్స్ ఈక్వల్, ఇది డిఫరెంట్, ఇవి డిఫరెంట్ హైడ్రోజన్స్ అన్నమాట. సో ఇప్పుడు చూసినట్లయితే ఈ హైడ్రోజన్కి చూస్తే అడ్జసెంట్లో ఒక హైడ్రోజన్ ఉంది కాబట్టి దీనికి డబ్లెట్ వస్తుంది. ఈ హైడ్రోజన్కి చూస్తే అడ్జసెంట్లో ఉన్నటువంటి 2 హైడ్రోజన్స్ సేమ్ టైపు 2 హైడ్రోజన్స్, 2 + 1 = 3, ట్రిప్లెట్ వస్తుందన్నమాట. దీనికి 1 హైడ్రోజన్ ఉంది కాబట్టి దీనికి డబ్లెట్ వస్తుంది, దీనికి ట్రిప్లెట్ వస్తుంది, దీనికి డబ్లెట్ వస్తుంది. ఈ హైడ్రోజన్కి మనకి దగ్గరలో ఎటువంటి హైడ్రోజన్స్ లేవు కాబట్టి దీనికి సింగ్లెట్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఎటువంటి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కూడా లేదు. సో ఇవి ఏ టైప్ హైడ్రోజన్స్? ఇది బి టైపు, ఇది సి టైపు, ఇది డి టైపు అనుకోండి. చూడండి, ఈ హైడ్రోజన్కి పక్కన సిఎల్ ఉంది, ఈ హైడ్రోజన్కి పక్కన బిఆర్ ఉంది. సో ఇది సేమ్ టైప్ ఆఫ్ హైడ్రోజన్స్ కావు, డిఫరెంట్ టైప్ ఆఫ్ హైడ్రోజన్స్. సో హెచ్ఏకి మనకి హైడ్రోజన్స్ లేవు కాబట్టి దీనికి సింగ్లెట్ వస్తుందన్నమాట. సో హెచ్డి అంటే ఈ ఈ టైప్ ఆఫ్ హైడ్రోజన్స్ పక్కన ఓన్లీ 1 హైడ్రోజన్ ఉంది కాబట్టి దీనికి డబ్లెట్ వస్తుంది. దీనికి కూడా 1 ఉంది కాబట్టి డబ్లెట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఈ హైడ్రోజన్ యాటమ్కి ఇటువైపు ఉన్న హైడ్రోజన్ యాటమ్ వేరు, ఇటువైపు ఉన్న హైడ్రోజన్ యాటమ్ వేరు. ఈ రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్. ఇక్కడ సేమ్ టైప్ ఆఫ్ హైడ్రోజన్స్ అయితే మనము ట్రిప్లెట్ రాసుకున్నాం, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉంటే ఈ హెచ్సి అనేది మనకి హెచ్డి వలన
డబ్లెట్ అనేది వస్తుంది. హెచ్డి వలన ఏమొస్తుంది మనకి? డబ్లెట్ అనేది వస్తుంది. నెక్స్ట్ హెచ్బి వలన డబ్లెట్ ఆఫ్ డబ్లెట్ సిగ్నల్ అనేది వస్తుంది అన్నమాట. ఈ రెండింటి వలన ఎప్పుడైతే డిఫరెంట్ హైడ్రోజన్స్ ఉన్నాయో డబ్లెట్ ఆఫ్ డబ్లెట్ అనేది వస్తుంది. సో మీకు ఇదొక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎలా చేయాలనేది లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో డిఫరెంట్ హైడ్రోజన్స్ ఉంటే ఈ మధ్యలో ఒక హైడ్రోజన్కి డిఫరెంట్ హైడ్రోజన్స్ అడ్జసెంట్లో ఉంటే అక్కడ మనకి ఏం పిక్స్ వస్తాయి? డబ్లెట్ ఆఫ్ డబ్లెట్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక ప్లేన్ పెట్టినట్లయితే ఈ టూ హైడ్రోజన్స్ ఈక్వల్, ఈ టూ హైడ్రోజన్స్ ఈక్వల్. సో ఈ హైడ్రోజన్ ఈ పక్కన వన్ హైడ్రోజన్ ఉంది కాబట్టి 1+1 2 కాబట్టి డబ్లెట్, దీనికి డబ్లెట్, దీనికి డబ్లెట్, దీనికి డబ్లెట్. సో ఈ విధంగా మనము ఎగ్జాంపుల్స్ చూడవచ్చు. సో మనము n+1 ఫార్ములా గురించి చెప్పాము. ఇది ఎక్కడ నుండి వచ్చిందంటే 2ni+1 నుండి వచ్చింది. హైడ్రోజన్ యాటమ్కి i=½ ఉంటుంది. సో 2×n×½+1. సో ఇప్పుడు మనకి n+1 ఫార్ములా అనేది మనము హైడ్రోజన్ యాటమ్స్కి మనం చూస్తున్నాం. అదే మనకి డ్యూటీరియం కనుక వచ్చినట్లయితే, అంటే ఏదైనా ఒక ప్లేస్లో ఈ విధంగా డ్యూటీరియము వచ్చినట్లయితే దీనికి ఫార్ములా డిఫరెంట్ అవుతుంది. సో 2ni+1లో డ్యూటీరియంకి i=1 ఉంటుంది. సో 2×n×1+1, సో 2n+1 అనే ఫార్ములా ఉంటుందన్నమాట. సో ఈ ఫార్ములాని మనము యూజ్ చేసి డ్యూటీరియంకి ఎన్ని పీక్స్ వస్తున్నాయనేది మనము చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. డ్యూటీరియం వచ్చినప్పుడు ఫార్ములా ఏం వేసుకోవాలి? 2n+1 అనే ఫార్ములా వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది స్ప్లిట్టింగ్ ఆఫ్ సిగ్నల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.